ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కక్ష కట్టారండి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు పట్టించుకోవటం లేదు, రాజ్యాంగ వ్యవస్థల్ని ఆయన కాలకిందేసి రాస్తూ ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఈ రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని కాపాడండి. మీ వంతు మీరు అక్కడ కేంద్రంలో మీరేమన్నా ఆలోచన చేయండి. ఆ న్యాయశాఖ దృష్టిలో పెడతారా? ప్రధానమంత్రికి చెబుతారా? హోంమంత్రికి చెబుతారా? చెప్పి ఈ రకంగా చేయండి. న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, నడపబడుతూ ఉన్నది అని చెప్పి మాట్లాడటానికి వెళ్ళారు సార్. ఏం తప్పండి రాంబాబు గారు? మీరు కూడా ఐ నో దట్ యు ఆల్సో ఏ లాయర్, అడ్వకేట్, లా చదివినారు. ఏమిటి తప్పు? వెళ్ళకూడదా? మాట్లాడుకోకూడదా? ఏమైనా అరాచక శక్తుల వాళ్ళు, టెర్రరిస్టుల వాళ్ళు? పోనీ మీ భాషలోనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఆయన లేడే, పదవి లేదే, మీరు తొలగించారు, తిరిగి నియమించమంటే నియమించట్లేదు. యాజ్ ఆన్ 30th 13వ తారీఖున ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాదే, ఆ పదవిలో లేడే, ఆ పదవిని హోల్డ్ చేయట్లేదే. ఒకవేళ పదవిలో ఉన్నా కూడా తప్పేంటి? చట్టాలు తెలుసుకొని మాట్లాడండి. మీకున్న మిడిమిడి జ్ఞానమే అదే కరెక్ట్ అనుకొని మీ మిడిమిడి జ్ఞానంతో మీకు ఒక ఛానల్ బాకా ఉందని ఊదకండి అయ్యా, ఊగకదండి. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎలా వస్తుంది? నేను అడుగుతున్న ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం కూడా సమాధానం చెప్పాలి. మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారట, ఏమంటారు, సిసి ఫుటేజ్ తీసుకెళ్లారట. ఓకే, పోలీసు శాఖకి ఆ హక్కు ఉన్నది కావాలి. పోలీసు శాఖ ఫుటేజ్ తీసుకెళ్తే 13వ తారీఖున వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడ ఒక చోట కలిసిన విషయం సాక్షి ఛానల్కి ఎట్లెళ్ళిందండి? సాక్షి ఛానల్ ప్రభుత్వమా? పోలీసు డిపార్ట్మెంట్కి ఉన్న అనుబంధ సంస్థ సాక్షి ఛానల్ అయిన పాత్రికేయ సోదరులరా, పోలీసు విభాగానికి ఉన్న అనుబంధ సంస్థ సాక్షి ఛానల్ ఎలా వెళ్ళింది? పోలీసు చేతిలో పడిన ఆ సిసిటీవీ ఫుటేజ్ హౌ కుడ్ ఇట్ గో టు సాక్షి ఛానల్? అంటే సాక్షి ఛానల్ను ప్రభుత్వ యంత్రాంగం కలిసే నడుస్తున్నాయా? సాక్షి ఛానల్ ఉన్న పరిపాలనలో భాగమా? ఇది ఎక్కడ చూద్దామండి? ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో కదా ప్రభుత్వ యంత్రాంగం ఇస్తే అన్ని ఛానళ్ళకి ఇవ్వాలి, అన్ని ఛానళ్ళని ఒకలాగా చూడాలి. సాక్షి నెత్తి మీద కొమ్ములు ఉన్నాయా? అలా సాక్షి పుట్టుకు దగ్గర నుంచి అది వివాదాస్పదం, పుట్టుకు దగ్గర నుంచి అవినీతిమయం అనేది ఉన్నది. 834 కోట్ల రూపాయలు ఎవరైనా ఒక పత్రికా రంగంలో పెట్టుబడి పెడతారండి? ఈ సాక్షిలో పెట్టినారు. ప్రపంచంలో ఎక్కడ, నోవేర్ ఇన్ ది వరల్డ్ ఏ పర్సన్ డిపాజిటింగ్ 834 క్రోర్స్, ఇన్వెస్టింగ్ 834 క్రోర్స్ ఈ పాత్రికేయ రంగంలో ఒక ప్రెస్ నిర్వహణకు ఒక వ్యక్తి 1,000,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు సార్. ఇవన్నీ కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. కోర్టులో విచారణ జరుగుతుంది, మనమేమి ఎక్కువ కాలం ఆపలేము. విచారణ జరుగుతుంది, సాక్ష్యాలన్నీ బయటకు వస్తాయి. దట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు అడుగుతున్నా నేను, వీళ్ళు కలవటంలో తప్పేంటి? దొరికారు. ఎవరు దొరికారు? మీరు దొరికినారు. ఈరోజున సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా లెక్క చేయకుండా మీరు దొరికినారు. హైకోర్టు ఉత్తర్వులు కూడా బేఖాతరు చేస్తూ